మీ స్టూడెంట్ నేను అని అప్పుడప్పుడు కనిపిస్తే ఓ అని చెప్పి నేను గుర్తుపట్టలేదు, చాలా మందికి ఇస్తాను అలా. ఆడవాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇండస్ట్రీలో రావటానికి? ఒక ఔత్సాహిక సూపర్ ఉన్నాయండి. మా గ్రూప్ లో అయితే రోజుకి ఒక 5-6 వస్తాయి. ఒక కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎంత ఉన్నాయంటే అంత ఉన్నాయి యంగ్స్టర్స్ కి ముఖ్యంగా. అండ్ వాళ్ళని వాళ్ళు కండక్ట్ చేసుకోవాలంతే. ఇప్పుడు అంతే కదా, ఏ ఫీల్డ్ లో అయినా దానిలో మీరు ముందుకెళ్ళాలంటే మనము వర్క్ ఫస్ట్, దాని ఒక కల్చర్ ఏంటి, ఎలా నేను ముందుకెళ్ళగలుగుతాను, ఎలా డిసిప్లిన్ గా ఉంటే నేను నాకు పేరు వస్తుంది. ఇప్పుడు అమ్మాయి వైష్ణవి ఉంది, ఎంత బాగా చేసింది అమ్మాయి అంటే, షుడ్ బి ఏబుల్ టు మేకప్ మీద కాన్సన్ట్రేషన్, తప్ప అంటే యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టుకుందాం అమ్మాయి, ఎక్కడ ఎలా ఉండాలో అలాగే. అంతేగాని తన గ్లామర్ పట్ల తనకి తక్కువ ఉండింది. ఆ స్కూల్ పాత్ర చూసినప్పుడు అంతవరకు డీ గ్లామర్ కంప్లీట్ గా ఎలా బ్లాక్ గా మేకప్ చేసి, అంటే తను తనది అది 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 చాలా మెచ్చు. అలా ఉంటే మనం అసలు లిమిట్లెస్ ఉంటుంది మన ఆపర్చునిటీ. ఇక్కడ కూడా కల్చర్ వారికి చూసుకున్నా కూడా సినిమా కల్చర్ అనేది గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు మారిపోయింది. అంటే కొంచెం అప్పుడు ఆడవాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడాలు అవి ఉండేయని ఎక్కువ కంప్లైంట్లు వచ్చేవి. సో ఇప్పుడు కొంచెం అయితే ఐ థింక్ మారినట్టుగా కూడా ఉంది. అది మీడియా పెరగటం వల్ల కావచ్చు, మనుషుల్లో కూడా మార్పులు రావచ్చు ఉండొచ్చు. ఆ దృష్టి చూసే దృష్టి, ఆడవాళ్ళని చూసే దృష్టి ఏదైతే ఉందో, మనకి అవునన్నా కాదన్నా ఆడవాళ్ళంటే ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా చూసే ఎక్కువగా అదే కనిపెడుతుంది. ఇది సినిమా ఫీల్డ్లో మరి ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటారు. అది అలాంటిది ఇప్పుడు తప్పు సార్, ఎందుకంటే బయట అంటే యూ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్ వరల్డ్లోనే అలా ఉంది. కొన్ని కొన్ని అందుకే కదా మనం కండక్ట్ చేసుకుంటే తెలివి ఊహ తెలివి లేకుండా ఉన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు మీరు చూస్తే, ఈ మీరు వెళ్ళి నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఒకసారి నేను కూర్చొని చూస్తూ ఉంటాను అన్నమాట. ఓకే, సగం మంది మాకు కనుక తెలుసు అంటే ఏదో తాగినప్పుడు, ఇక్కడ ఇంకోటి అయినప్పుడు అలాంటివి ఏవో క్రైమ్స్ అవి జరుగుతాయి అని చెప్పి. సో మనం అందుకే మన అలవాట్లు మనం కరెక్ట్గా పెట్టుకుంటే మన ఆలోచనలు కూడా కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆడవాళ్ళ అలా వక్రంగా చూడడం అనేది ఇట్స్ నాట్ ఒక హ్యాబిట్తో ఉండే, ఏమంటారు, ఒక లోపల ఒక అలవాటు కాదు. కానీ ఈ ఇతరత్ర ఉన్న అలవాట్ల వల్ల వాళ్ళ బిహేవియరే చేంజ్ అయిపోతుంది అంతే కదా. కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళనే బ్లేమ్ చేస్తుంటారు, మీరు అలాంటి డ్రెస్ వేసుకోవటం వల్లే కదా వాళ్ళు అలా చూశారు ఇలాంటిది. దీన్ని చాలా మంది ఒప్పుకోరు. నీ దృష్టి అలా ఉంది కాబట్టి, వక్రంగా ఉంది కాబట్టి నువ్వు దాన్ని ఆ కోణంలో చూస్తున్నావు అంటారు. మీకు సంబంధించిన వరకు ఇలాంటి ఈ డ్రెస్సులు కోడ్లు అంటే కొంచెం వాళ్ళు కొంచెం గ్లామర్గా కనిపించేటట్లు డ్రెస్సులు వేసుకోవడం ఆడవాళ్ళు, అంటే మనం విజిలెంట్గా ఉండాలి అంటారు ఆడవాళ్ళు. విజిలెంట్ అంటే ఎలా, రేడియస్, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కొంచెం ధ్యాసలో ఉండాలి. పరధ్యాసలో ఫోన్ మాట్లాడుకుంటున్నా లేకుంటే అంటే కొంచెం మన జాగ్రత్త, మనం అప్రమత్తంగా ఉండడం వల్ల సగం యాక్సిడెంట్స్ తగ్గుతాయి అనేది నా ఫీలింగ్. ఓకే, ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక చిన్న వీడియో చూసాను నేను. ఒక అతను మంచినీళ్ళు ఎవరో వచ్చి మంచినీళ్ళు తాగడానికి సీసీ కెమెరా ఇక్కడ ఉంది, ఇక్కడ అతను మంచినీళ్ళు తాగుతున్నాడు, ఆ తలుపులా పట్టుకునే మంచినీళ్ళు ఇస్తుంది, ఒక గ్లాస్ తాగాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకో గ్లాస్ ఇచ్చి, గ్లాస్ ఇచ్చే పనిలో ఆ తలుపు గట్టిగా తీసేసి అది లోపలికి వెళ్తే మళ్ళీ ముగ్గురు వచ్చారు కనుక మళ్ళీ వెళ్ళిపోయారు. అలా ఏదో ఒక చిన్న క్లిప్పింగ్ చూస్తాను నేను. మళ్ళీ ఏంటంటే ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, ఇప్పుడు ఇలా జరగచ్చు అనేది అండి. కొత్త వాడికి మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడికి నీళ్ళు ఉంటే పోయి బయటలు తీసుకుంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో అమ్మాయి మంచినీళ్ళు ఇవ్వాల్సి వచ్చిందో మనకు తెలియదు. ఉంటాయి ఉన్నాయి, ఒకటి చూసాను, వీడియో చూసాను. సో నేను అనేది ఏంటంటే బీ అవేర్ ఆఫ్, ఇప్పుడు అలాంటివి చూడడం వల్ల నాకు హ్యాండిల్ చేసి అద్భుతమైన టీమ్ని తీసుకొచ్చి కొరియోగ్రాఫర్, లిరిసిస్ట్, మ్యూజిషియన్స్, సింగర్స్ అండ్ దెన్ కాస్టింగ్ అస్ అండ్ గివింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్, నివృతి. సో ఇక్కడ కొన్ని బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇండస్ట్రీ ఈజ్ అ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని చెప్పి చాలామంది చెప్తుంటారు, ఆర్ లైక్ ఇట్ ఈస్ లైక్ దట్, వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? డెఫినెట్లీ ఇట్ ఈస్ మేల్ డామినేటెడ్. What is my take on it? I hope more women, slowly it's happening nowadays,
విమెన్ ఆర్ ఇప్పుడే కదా మనకి స్వతంత్రం వచ్చి, టైం పడుతుంది విమెన్ కూడా రైటర్స్ అయ్యి డైరెక్టర్స్ అయ్యి. ఐ థింక్ ఇట్ స్లోలీ ఓవర్ ఇంకొక 10-15 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ లో టైంలో ఐ థింక్ వీ వోంట్ కంప్లైన్ దట్ ఇట్స్ మేల్ డామినేటెడ్. ఈక్వల్లీ ఫీమేల్ కూడా పొజిషన్స్ అన్ని ఆక్యుపై అయ్యి యూ విల్ నాట్ ఫీల్ దట్ ఇస్ వాట్ ఐమ్ థింకింగ్. కాస్టింగ్ కౌన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కాస్టింగ్ కౌచ్ ఉంది లేదు అనట్లేదు, ఉంది బట్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ వాట్ యుర్ చూజింగ్. యూ డూ యూ వాంట్ టు చూజ్ దాట్ అండ్ గెట్ యువర్ జాబ్ డన్, ఆర్ డూ యూ వాంట్ టు బిలీవ్ దట్ ఓకే నేను ఈ స్టెప్ తీసుకుంటున్నా ఒక్కదానికోసమే కాదు 10 మంది వచ్చే వాళ్ళ కోసం కూడా అని. ఆప్షన్ ఏ ఆర్ బి, ఇట్స్ డిపెండింగ్ ఆన్ పీపుల్ హూ ఇస్ గోయింగ్ టు టేక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఐ గోట్ కపుల్ ఆఫ్ ఆఫర్స్ లైక్ దట్ బట్ ఐ డెంట్ చూస్ టు టేక్ ఇట్. సో అలా ఇట్ ఈస్ డిపెండింగ్ అండ్ అది ఓన్లీ ఇండస్ట్రీలో ఉందనట్లేదు, అది కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా ఇట్ ఈస్ దేర్. దట్ డోర్ ఇస్ దేర్ ఎవ్రీవేర్ బికాస్ యూ సెడ్ మేల్ డామినేటెడ్ కదా. సో ఆల్ దిస్ మేల్ పీపుల్ దే వాంట్ లేచి వచ్చి యాంకర్ని కొట్టిన విష్ణుప్రియను. ఆల్ దిస్ మేల్ పీపుల్ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దేర్ హార్మోన్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఎందుకు ఉమెన్ కూడా హిట్ చేస్తారు అందులో, లైక్ వాట్ వాట్ ఇస్ ఓకే నౌ దట్ ఈస్ ఆల్సో దేర్. సో బోత్ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ హార్మోన్స్. డూ ఈషా యోగ శాంభవి మహాముద్ర క్రియ. ఇది ఎట్లా వచ్చింది మీకు లైక్ దిస్ థింగ్? జరి జరి పంచకట్టు నా లక్ బాగుంది. శేఖర్ మాస్టర్ గారు రిఫర్డ్ మీ ఇస్ వాట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ వర్ టెల్లింగ్. సో అది చూడండి చెప్పడానికి ఇస్ వాట్ శేఖర్ మాస్టర్ రిఫర్డ్ మీ. సో శేఖర్ మాస్టర్ రిఫర్డ్ మీ. సో ఐ గాట్ ద ఆపర్చునిటీ. హౌ నైస్. This is a compliment yet a question. You are a very sexy, hot kind of woman. Ante dani gurinchi em antaru, dani through em an opportunity ostunaya adi ani adige vallaki question enti, meer dani answer enti? Dani through opportunity aithe raadu, endukante naakante chaala beautiful, bold, sexy, all the names you put vallandaru kuda unnaru, but nuvu ikkada undi adi వర్క్ రూపంలో అది వెళ్తుందంటే ఇట్ నమ్మరు అబ్బచ్చా అనుకుంటారు, కానీ పూర్వజన్మ సుకృతం, ఆల్ మై ఆన్సెస్టర్స్ అండ్ మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్, ట్రస్ట్ మీ. టాలెంట్ ఓ అద్భుతంగా ఉందంటే లేదు, నేను ఒప్పుకుంటా 50% ఉంది, బట్ ఆపర్చునిటీస్ హౌ ఐఎమ్ గెట్టింగ్ అంటే ఇట్స్ ఆల్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ సర్టన్ డిటర్మినేషన్ రావాలి చేయాలి, యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఎట్ సర్టన్ ప్లేసెస్ అని. ఐ ఆల్సో హ్యావ్ సర్టన్ డిటర్మినేషన్ కాబట్టి మిక్స్ ఆఫ్ ఆల్ ఇఫ్ దీస్ థింగ్స్ ఐఎమ్ గెటింగ్ ఆఫర్స్ ఇస్ వాట్ ఐఎమ్ బిలీవింగ్. యూ సెట్ అంటే అంత టాలెంట్ లేదు అని చెప్తున్నారు, అంటే ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లక్ అట్ల ఇట్లా అన్నీ చెప్తుంటారు, బట్ హౌ మచ్ టాలెంట్ ఇస్ రిక్వైర్డ్, హౌ మచ్ ఆఫ్ లక్ ఇస్ రిక్వైర్డ్ అంటే? నా పర్సనల్ అబ్జర్వేషన్ అయితే మోర్ దెన్ టాలెంట్ లక్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్, బికాస్ సో మెనీ బెటర్ డాన్సింగ్ పీపుల్ ఆర్ బెటర్ లుకింగ్ పీపుల్ నేను చూసి యాంకర్ అని ఆమెకి చెప్పడం ఇష్టం లేదు అని మీరు అన్నారు కదా. నాకు ఎందుకు ఇష్టం లేదంటే బికాస్ ఐ నో నేను అంత మంచి యాంకర్ని కాదు అని, ఆ ట్యాగ్ ఇచ్చి ఆ ట్యాగ్ని ప్యాడ్ చేయొద్దు అని. బయట ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది అద్భుతమైన యాంకర్స్ని చూసి స్పష్టంగా తెలుగు మాట్లాడి నాకు ఇంకా ప్రాపర్గా వెన్ సమ్మన్ విల్ కమ్ ఆ వర్డ్స్ యూస్ చేసి వాళ్ళని వెల్కమ్ చేయడం కూడా రాదు నాకు. అయ్యో వీళ్ళందరూ ఉన్నారు నాకెందుకు వచ్చిందని నన్ను క్వశ్చన్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. దెన్ లేటర్ ఐ అండర్స్టూడ్ ఓకే నథింగ్, ఇది ఏది నీ చేతిలో లేదు, నీ దగ్గరకు వచ్చిందాన్ని నువ్వు వర్క్ చేయగలవు, కానీ ఇట్స్ యాక్చువల్లీ సంథింగ్ బిగ్గర్ ఇస్ హ్యాండ్లింగ్ ఆల్ ఆఫ్ అస్ అండి. సో ఎందుకు విష్ణుప్రియ కెమెరా నుంచి అంత దూరంగా లైక్ ఎక్కువ పెద్దగా జనాలతో మాట్లాడకుండా లైక్ అంత ఓన్లీ ఇన్స్టాగ్రామ్కి ఆర్ ఎల్స్ సమ్ స్పిరిచువల్ దానికి మాత్రమే? బికాస్ దర్ ఇస్ సో మచ్ లైఫ్, అంటే ఐ హ్యావ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఐ రన్ మై హోమ్ అండ్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ అండ్ సగం టైమ్ నాకు నా లైఫ్లో బాయ్ ఫ్రెండ్ లేడని డిప్రెషన్లో ఉంటా, లేకపోతే ఉంటే వారితో ఉండడం వల్ల లైఫ్ అంతా అయిపోతూ ఉండేది. సో ఐ డోంట్ నో. అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీరు ప్రీవియస్ రిలేషన్షిప్లో ఉండి ఉండి మీరు బ్రేకప్ అయిపోయి ఉండి మీరు బాగా ఫేమస్ అయ్యి పాపులర్ అయిన తర్వాత మళ్ళీ వన్ ఆఫ్ యర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కాల్ చేయడం కానీ మాట్లాడడం కానీ ట్రై చేయడం కానీ ఏమైనా చేశారు? అంటే బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా విత్ ఆల్ మై బాయ్ ఫ్రెండ్స్, నౌ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ బికాస్ ఐ లవ్డ్ దెమ్ ఫర్ అ రీజన్. బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడు ఎవరితో యునో మాట్లాడకుండా ఉండడం అనేది జరగలేదు. ఐ లవ్ దెమ్ టిల్ ఐ డై బికాస్ దే లైక్ ఫ్యామిలీ, యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ అ పర్సన్. ఒక వ్యక్తిని లవ్ చేసేటప్పుడు ఏదో ఒక రీజన్, చాలా రీజన్స్ ఉంటాయి కానీ యూ వోంట్ లవ్ రైట్. ఆ రీజన్స్ అన్నీ ఉన్నాయి జస్ట్ బికాస్ మేమిద్దరం కలిసి ఒక కూర వండుకోలేకపోయాము కాబట్టి యూ కాంట్ హేట్ దట్ పర్సన్. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో దెర్ ఇస్ లవ్ ఫర్ ఆల్ మై పీపుల్ అండ్ దే వాంట్ టు కమ్ బ్యాక్ అంటే నో దే
నో, నథింగ్ హ్యాపెన్ లైక్ దట్. బిగ్ బాస్ కి వెళ్ళరా మీరు? పిలిచినా కూడా చచ్చినా వెళ్ళను. చూస్తుంటారా ప్రీవియస్? హిందీ అయితే వెళ్తా, ఎందుకంటే కొత్త ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి అంతే. చూస్తున్నారా ప్రీవియస్ సీజన్స్? కానీ చూడట్లేదు. ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ హ్యావ్ ఎనీ కంటెస్టెంట్స్ ఓవర్ దేర్? యా, నీ ఉంటాయి, కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటివి ఫేస్ చేశారు కదా మీరు? ఆబ్వియస్లీ చేసే ఉంటాం కదండి. అదే, అందులో నుంచి ఎట్లా ఓవర్కమ్ చేశారు అంటే, అవి వదిలేసుకోవడం అలాంటివి ఏం జరిగాయా? జరిగాయండి. నచ్చితే నచ్చిందని చెప్పడం, చేస్తానంటే చేస్తానని చెప్పడం, లేదంటే లేదని చెప్పడం నేర్చుకున్నా నేను. అదొకటి నేర్చుకున్నా. ఇంతకు ముందు అయితే కష్టపడి బాధపడి ఏడ్చి ఇలా అడినారు అలా. ఇప్పుడు అస్సలు ఎవ్వరు ఏం పెట్టుకో నీ, అదంటే నువ్వు ఓవర్కమ్ అయింది అలానే. ఇప్పుడు వాళ్ళు మూవీ నచ్చితే చేస్తానంటే చేస్తానంట, నచ్చకపోతే నిన్ను నచ్చలేదు వాళ్ళు చేయనంటే చేయనంతే. అవతల వాళ్ళకి కాదు, నాకు నచ్చాలి మూవీ, నేను చేయాలంటే చేస్తా. ఇంతకు ముందు వాళ్ళ వాళ్ళ గురించి ఆలోచించేదాన్ని ఎక్కువ, ఇప్పుడు కాదు. నేను అడుగుతుంది మూవీ కోసం కాదు, నేను అడుగుతుంది ఏంటో మీకు తెలుసు. సో యాక్చువల్గా అంటే ఇంకా ఫేవర్స్, ఏవైతే ఫేవర్స్ దాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. సో మనం ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి నేను కూడా ఆ పేరు పలకడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఫేవర్ అంటున్నాను. సో ఆ ఫేవర్స్ ఏమైనా చేస్తే మీకు క్యారెక్టర్ ఇట్లా, లేకపోతే హీరోయిన్ ఇట్లా అన్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఒక మాట చెప్పనా, అలాంటి వాళ్ళు ఎవ్వరు ఎవరి మూవీస్ ముందుకు కూడా వెళ్ళవు, ముందుకు కూడా వెళ్ళవు. చూసేసా నేను, నేను తిరగని ఆఫీస్ లేదు, నేను వెళ్ళను. అలాంటి వాళ్ళ మూవీస్ ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళదు. వారాహి ప్రొడక్షన్ లో నేను ఒక క్యారెక్టర్ చేసా, చాలా పెద్ద ప్రొడక్షన్స్ లో నేను క్యారెక్టర్స్ చేశాను. ఎవరు అడగరండి, ఉంది అని చాలా మాట్లాడతారు కదా, అంత ఎక్కువ ఏం లేదు. నిజం చెప్పాలండి, ఇండస్ట్రీ అనేది బ్యాడ్ అనేది లేదు. చెయ్యాలి అని అనుకొని ప్యాషన్ ఉండి చేసే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదండి. కానీ బయట ఇండస్ట్రీ అనగానే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీరు పల్లెటూరు నుంచి రాగానే ఇండస్ట్రీ అనేది ఒక అనుకోకుండా ఏదో ఒక బూత్ చూస్తారు. ఇండస్ట్రీ అంటే ఒక బూత్ లా చూస్తారు. బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను కూడా ఇలానే చూసాను. కానీ దాని తర్వాత అరే నిజంగా ప్యాషనేట్ గా ఒక మూవీ చేసి దాన్ని అవుట్పుట్ బయటకు పెట్టాలి అనుకునే ఎవ్వరు కూడా దీనికి దానికి సంబంధమే లేదు అన్నట్టుంటారు. చాలా మంచి వాళ్ళు ఉన్నారండి ఇండస్ట్రీలో. ఆ వర్క్ సిన్సియారిటీ, ఆ హార్డ్ వర్క్ ఇదంతా, ఆ ప్యాషన్ అదంతా మీరు చూసారు? చూసాను. అలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ ఇంత ఫుల్ హెల్దీగా ఈ సైడ్ ఎవరు చూడలేకపోతున్నారు, ఎందుకు ఆ సైడే చూస్తున్నారు. అలాంటి వాళ్ళు మీకు నచ్చకపోతే పక్కన వదిలేసి రండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళతో మూవీస్ చేసుకోండి. నేను అయితే అదే చెప్తా, టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు, ప్యాషనేట్ పర్సన్ ఉన్నారు. ఇంత మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ప్యాషనేట్ గా మూవీ గురించి ఎంత వర్క్ చేస్తున్నారు తెలుసా, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు తెలుసా. అలాంటి వాళ్ళు అడగరు. కొంతమంది చెడ్డోళ్ళ గురించి ఇంత తప్పుగా, అందరిని తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందరిని తప్పుగా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. యాక్చువల్గా ఇండస్ట్రీ నుంచి మీరు నేర్చుకున్న గొప్ప విషయం ఏంటండి? గొప్ప విషయం అంటే ఎనీథింగ్, ఎనీ లెసన్ అంటే, ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్న విషయం ఏంటి? లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. ఓకే, లైఫ్ ఈజ్ నాట్ ఈజీ, ద జర్నీ ఈజ్ నాట్ ఈజీ. చాలా కష్టం, హార్డ్ స్ట్రగుల్స్ ఉంటాయి, రాక్స్ ఉంటాయి, దీంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఇన్ని ఉన్నా కూడా మళ్ళీ దీంట్లోంచి మళ్ళీ ఎలా ముందుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేదే ఉంటుంది. కానీ కాస్టింగ్ కోచ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎలా ఉంటుంది, లైక్ మీ వరకు ఆబ్వియస్లీ ఎలా వచ్చి ఉంటాయి, ఏంటి మీరు వాటిని ఎలా ఫేస్ చేశారు, హర్డల్స్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్? ఐ జస్ట్ వాంటెడ్ సింప్లీ దిస్. ఐ హావ్ నాట్ గాట్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, నేను మెల్లమెల్లగా అదే లైక్ మోడలింగ్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ వాట్ ఎవర్ కేమ్ మై వే ఐ డిడ్ ఇట్. చిన్న చిన్నవే వచ్చి ఉండొచ్చు, ఐ డిడ్ ఇట్. సో ఐ నెవర్ ఫేస్ ఎనీ సచ్ ప్రాబ్లమ్స్. ఆల్సో బికాజ్ మనం ఇచ్చేదాన్ని బట్టి, యూనో, మన బిహేవియర్ని బట్టి ఆపోజిట్ వాళ్ళు మనతో ప్రవర్తిస్తారు. ఐ నెవర్ గేవ్ అ ఛాన్స్ ఫర్ సమ్వన్ టు టాక్ టు మీ ఇన్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఐ డోంట్ థింక్ రైట్ నౌ ఎవ్రీబడీ ఈజ్ ఎడ్యుకేటెడ్ దట్ నోబడీ ఈజ్ టాకింగ్ బుల్షిట్. ఇద్దరికిద్దరు మేబీ ఇఫ్ దే బోత్ లైక్ ఈచ్ అదర్ మేబీ ఇఫ్ దే బోత్ ఎంజాయ్ దర్ టైమ్ అండ్ ఆల్ ఐ థింక్ దట్స్ ఆల్ ఫైన్ బట్ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఎనీ మోర్ ఎట్లీస్ట్ ఐ హావ్ నాట్ ఫేస్డ్ ఇట్. ఓకే, అండ్ లైక్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటి, పైప్లైన్లో ఏమున్నాయి, వాట్ ఆర్ యూ లైక్ వెయిటింగ్ ఫర్? అండ్ నా ఇంటర్వ్యూలో ఐ గివ్ అ ఛాన్స్ టు ది గెస్ట్, మీరు కెమెరా చూసి చెప్పొచ్చు టు ఎనీ డైరెక్టర్ దట్ సార్ ఈ హీరో అయితే నాకు ఈ రెమ్యుండేషన్ వద్దు, ఐ మీన్ నెక్స్ట్ స్క్రిప్ట్ కూడా వద్దు, వాళ్ళు డైరెక్ట్లీ కమ్ అవుట్ ఆఫ్ ద సెట్స్ అండ్ యాక్ట్ అని చెప్పొచ్చు. ఎవరికి చెప్తా చెప్పు, పెద్ద స్టార్స్ ఎవరైనా కూడా లైక్ హూ ఎవర్ ఈస్ డూయింగ్ రైట్ నౌ ఆల్ ద ఫిల్మ్స్, పెద్ద స్టార్స్ అని కాదు
లైక్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్, నేను నా పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఆపర్చునిటీ ఇస్తే చాలు. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ మనీ, మనీ విల్ ఫాలో. నేను ప్రస్తుతానికి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఎప్పుడు ఫొటోస్ డేటింగ్ యాప్స్లో ఫొటోస్ పెట్టారని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. అవును, ఏమైంది అసలు ఇన్సిడెంట్? అంటే నాకు కూడా అది ఐడియా లేకుండే, మా ఫ్రెండ్ ఒక వైజాగ్ ఫ్రెండ్ ఉన్నాడు, తను ఒకరోజు సడన్గా ఆల్ ఆఫ్ ద సడన్ మెసేజ్ చేశాడు నైట్, ఇలా ఏదో నీ ఫొటోస్ స్ప్రెడ్ అవుతున్నాయి డేటింగ్ యాప్స్లో అని, స్క్రీన్ షాట్స్ స్క్రీన్ రికార్డింగ్స్ పంపించాడు. నా ఫొటోస్ ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయని చెప్పి చూసా. నేను కూడా ఫేస్బుక్కి వెళ్ళి సర్చ్ చేశాను, అంటే వస్తున్నాయి ఏవేవో లింక్స్ నుంచి డేటింగ్ యాప్స్లో, అన్నిట్లో యాడ్స్ కింద నా ఫొటోస్ పెట్టారు. మరి అది ఎవరు పెట్టారో ఏమో తెలీదు. సరే అని నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు చూసాను నేను, చూస్తే ఇలాగే స్ప్రెడ్ అవుతుంది కానీ తగ్గట్లేదు అది. సరే ఇలా అయితే కుదరదు అని చెప్పి నేను సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ అంతా మాట్లాడాను, వాళ్ళు చూస్తాను ఎవరైతే ఉన్నారో ట్రేస్ అవుట్ చేసి పట్టుకుందాం మేడం అని చెప్పారు. అయిపోయింది. ఇలా పొద్దున్న లేసరికి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది, అంటే నాట్ ఓన్లీ ఫేస్బుక్స్, నార్మల్ లింక్స్ కూడా రావడం, అన్నీ కూడా స్ప్రెడ్ అయ్యి ప్రతి ఒక్క యాప్లో, ఇప్పుడు రమ్మీ కల్చర్ యాప్స్ కానీ లేకపోతే డేటింగ్ యాప్స్ కానీ ఏవైతే డిఫరెంట్ ఉన్నాయో అన్ని యాప్స్లోనే స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా అది ఒక 1 వీక్ అయింది అలాగే స్ప్రెడ్ అవ్వడం. వాళ్ళు ఎవరని ట్రేస్ అవుట్ చేయడానికి అవ్వలే మొత్తానికి అయితే. అది ఇప్పటివరకు కూడా తెలియదు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏంటి అనేది అయితే తెలియదు. లింక్ మాత్రం అది యుఎస్ నుంచి లింక్స్ ఏదో చేశారు అని చెప్పి అయితే తెలిసింది. అక్కడ వాళ్ళని మాత్రం ట్రేస్ అవుట్ చేయడానికి అవ్వదు, ఇక్కడ ఇండియన్ ఇదైతే తెలుస్తుంది అని అన్నారు. ఇంకా అంతే. దాంతో ఆ రోజుతో లాస్ట్ ఇంకా మళ్ళీ నేను కూడా ఇంకా పట్టించుకోలేదు. 1 వీక్ కన్నా మించి మన పనులు ఆపుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇచ్చేయలేం కదా, చేసిన వాళ్ళు ఎలా చేస్తారని నేను అంత పట్టించుకోలే. ఎవరైనా కావాలని చేశారా లేదంటే ఏమో, మరి కావాలని టార్గెట్ చేశారేమో. కంటిన్యూస్గా అలా 1 వీక్ స్ప్రెడ్ అవ్వదు కదా, కావాలని చేస్తేనే కదా ఇది అవుతుంది. కాకపోతే ఇక్కడ కంపేర్ చేసి చూస్తే అందరూ అక్కడ పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే అది యుఎస్ లింక్స్, ఇక్కడ ఇండియన్ అయితే కాదు చేసింది అని చెప్పి అన్నారు. ఓకే, కమిట్మెంట్స్ మీద ఒపీనియన్ ఏంటి? అంటే ఒకటి విన్నాను, ఎవరో డైరెక్టర్ కమిట్మెంట్ ఇవ్వలేదని చెప్పి న్యూడ్ ఫొటోస్ మార్ఫ్ చేసి వెబ్సైట్లో పెట్టారు అని చెప్పి. కమిట్మెంట్ ఇవ్వలేదు అని కాదు, ద థింగ్ ఈజ్ నా సెకండ్ సినిమా అని చెప్పేసి అన్నాను కదా. నా సెకండ్ సినిమా డైరెక్టర్ ఏం చేశారంటే అది చాలా చిన్న బడ్జెట్, నేను చెప్పాను స్టార్టింగ్ చిన్న బడ్జెట్. నా ఫస్ట్ సినిమా చాలా చిన్న బడ్జెట్, సెకండ్ సినిమా కూడా అంతే, థర్డ్ది కరెంట్ దిగా. సో ఆ సెకండ్ సినిమా జరుగుతున్నప్పుడు ఓకే చేశాను. దాంట్లో నేను నా చాలా ట్రెడిషనల్ అండ్ బబ్లీ క్యారెక్టర్, దాంట్లో కంప్లీట్ విలేజ్ గర్ల్ అనమాట, హాఫ్ సారీ కట్టుకొని చాలా ట్రెడిషనల్గా మంచి ఉంటా. అయితే ఆ సినిమా మొత్తం షూటింగ్ అయిపోయింది, ప్రమోషన్స్కి ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ పోస్టర్ లాంచెస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ ఏదైనా పోస్టర్ లాంచ్ చేసేటప్పుడు కన్ఫర్మ్గా అందరు ఆర్టిస్ట్కి ఇంటిమేట్ చేస్తారు, ఆర్టిస్టుల ముందే లాంచ్ చేస్తారు కదా. అయితే ఫోటోషూట్స్ ఇవన్నీ జరిగినాయి, అంతా బాగానే ఉంది, ఇంటర్వ్యూస్ అన్నీ వెళ్ళి ప్రమోషన్ చేసిన, అది చిన్న సినిమా కాబట్టి రిలీజ్ కావడానికి కొంచెం టైం పడుతుంది అండ్ అవ్వట్లేదు. సో అవ్వట్లేదని డైరెక్టర్ ఏం చేశాడంటే నా ఫొటోస్ కొన్ని మార్ఫ్ చేసి నెట్లో రిలీజ్ చేయడం స్టార్ట్ చేసిండు, పోస్టర్ లాంచ్ కింద సినిమా టైటిల్ పెట్టి, నాది హీరోది అందరినీ పెట్టి మార్ఫ్ చేసి ఇది చేస్తే నాకు తెలీదు. అందరూ ఒకరోజు నేను ఇక్కడ జూబ్లీ హిల్స్లో కాఫీ షాప్లో కూర్చొని ఉంటే మా ఫాదర్తో నాకు కాల్స్ వస్తున్నాయి, ఇలా నీ ఫొటోస్ మార్ఫ్ చేసి పెట్టారు, చూసుకున్నావా చూసుకున్నావా అని. మార్ఫ్ చేయడం ఏంటి అని చూస్తే పోస్టర్ ఫొటోస్ అన్నీ వచ్చినాయి. తర్వాత నాకు తనిష్ ఉన్నాడు కదా హీరో, తనిష్, తను కాల్ చేశాడు. కాల్ చేసి నీ ఫొటోస్ ఇలాగా వచ్చినాయి చూడు సినిమా టైటిల్తో, ఇదేంటి ఇలా ఉన్నాయి అని. తర్వాత చూసి వాడికి డైరెక్టర్ కాల్ చేసి స్విచ్ ఆఫ్, వాడిని పట్టుకోవడానికి ట్రై చేసి ఒక 1 వీక్ ఒక 10 డేస్ పట్టుకోవడానికి ట్రై చేస్తే వాడు లాస్ట్కి దిల్షుఖ్ నగర్లో దొరికాడు. దొరికితే వాళ్ళని ఫుల్ కొట్టి ఇచ్చేస్తే సారీ తప్పైపోయింది, నా సినిమా రిలీజ్ అవ్వడానికి అలా చేశాను, నేను కావాలి